వెల్కమ్ బ్యాక్. ఏపీ డీజీపీ రాముడు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, 3585 ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ ఇనిషియేటివ్ అంటే మొట్టమొదటి దీన్ని మొదలుపెట్టింది విజయవాడ సిటీలో. సో స్లోగా దాన్ని అడాప్ట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు మనం చాలా మంచి ఆల్మోస్ట్ నియర్ పర్ఫెక్షన్ లెవెల్కి వచ్చేసింది ఇది ఈ యాప్ ఇది ఒకటి. సో దీంతో దానికి మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మెయిన్గా మనం అంటే మన లిమిటెడ్ ఆబ్జెక్టివ్ ఇందులో ఏమంటే కన్విక్షన్స్ పెంచుతాము లేకుంటే ఎక్కువ మంది జైలు పంపుతాము అని చెప్పలేము దీనివల్ల, బట్ అది మన చేతుల్లోనే లేదు. ఈ పోలీస్ నుంచి ఏమాత్రం పోలీస్ చేయాల్సిన ఎఫర్ట్స్ అన్నీ కూడా ఏ పనులు చేయాలి, ఇప్పుడు సమ్మన్ సర్వ్ చేయడం, వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడం, లేకపోతే కోర్ట్ అటెండెన్స్ విట్నెస్లు వస్తున్నట్లు ఎన్షూర్ చేసుకోవడం, తర్వాత మన ఈ ఐఓలు పోయి అక్కడ ఎవిడెన్స్ ఇవ్వడం, ఇలాంటి వాటిలో ఎక్కడ ల్యాప్స్ జరగకుండా కోర్టు ట్రయల్ రోజు ఆ రోజు ఏదైనా పోస్ట్ కేసు పోస్ట్ చేసిన రోజు పోలీస్ సైడ్ నుంచి ఎవరొకరు ప్రజెంట్ అయ్యేలాగా ఉండి చూసుకుంటే మా పోలీస్ సైడ్ నుంచి ఏమి ఇబ్బంది లేకుండా చేయగలిగే అవకాశం ఉంది ఈ దీనివల్ల, ఈ టెక్నాలజీ వల్ల. ఓకే, నెక్స్ట్ సార్. నెక్స్ట్ జైల్ రిలీజ్ మానిటరింగ్ సిస్టమ్ సార్. ఇప్పుడు మన జైల్లో పోలీస్ స్టేషను, జైల్స్ ఈ రెండింటి యొక్క మనము ఇంటిగ్రేట్ చేస్తున్నాం వెబ్ ద్వారా. అప్పుడు జైలుకి ఎవరైతే, జైలుకి రెండు రకాలుగా వెళ్తారు సార్, ఒకటి రిమాండ్ పైన వెళ్తాడు, కన్విక్షన్ పైన వెళ్తాడు. రిమాండ్ పైన వెళ్ళినా, కన్విక్షన్ పైన వెళ్ళినా, ఒక జైలు నుంచి ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా, ఆ వెళ్ళిన అతని డీటెయిల్స్ అన్ని కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఎంట్రీలోనే, జైలు ఎంట్రెన్స్లోనే. అతని పేరేంటి, అతను ఏ క్రైమ్లో వచ్చాడు, మొత్తం అతని డాటా అంతా క్యాప్చర్ చేయడం జరుగుతుంది సార్. ఆ డాటా వెబ్లో ఉంటుంది కాబట్టి పోలీస్ స్టేషన్స్ అక్కడ నుంచి అవి డాటాను ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు సార్. దీంట్లో మనకు రిమాండ్ కన్విక్టెడ్ రిలీజ్డ్ మిలాకాత్ డీటెయిల్స్, ఎవరు వచ్చి కలుస్తున్నారన్న డీటెయిల్స్ కూడా తీసుకుంటారు సార్. దీంట్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే సార్, జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎస్ఎంఎస్ అలర్ట్ విల్ బి సెండ్ సార్. ఎవరైతే ఏ క్రైమ్లో అరెస్ట్ చేశాడో ఆ పోలీస్ స్టేషన్కే కాకుండా ఆ రెసిడెన్షియల్ ఏరియా, ఏ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటాడో ఆ రెసిడెన్షియల్ ఏరియా కూడా ఎస్ఎంఎస్ అలర్ట్ వెళ్తుంది సార్, ఆల్ డిటెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వెళ్తుంది సార్. అట్లాగే మనం వీ కెన్ ట్రెండ్ కూడా మనం అనలైజ్ చేయాలి సార్. నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సార్, దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇంతకుముందు టెక్నాలజీ పెద్దగా ఉండేది కాదు కాబట్టి దానికి ఇప్పుడు వచ్చే దానికి తేడా ఏంటంటే సార్, వీఆర్ క్యాప్చరింగ్ గ్యాస్ కనెక్షన్, వీఆర్ క్యాప్చరింగ్ ఆధార్, వీఆర్ క్యాప్చరింగ్ ఫ్యామిలీ ట్రీ, ప్రొఫెషనల్ ట్రీ, ఫోన్ బుక్, సిడిఆర్ అనాలిసిస్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది సార్. ఈ సిస్టమ్ ఫాలో అవుతుంది సార్. నెక్స్ట్ ఓకే జస్ట్ వన్ సార్, అంటే వెంటనే కొంచెం కంప్లీట్ చేద్దామండి. కెమెరా స్టార్ట్ చేయాలా? జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్లస్ సీసీటీవీ అనలిటిక్స్ కలిపి వీరు యూపీకి పోయి చూసి వచ్చారు, చాలా బాగుంది వాళ్ళ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అక్కడ యూపీలో కొత్తగా పెట్టారు. నెక్స్ట్ 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 ఈ చలాన్ సార్, ఈ చలాన్ వాళ్ళకి ఎట్లా ప్రింట్ చలాన్ అందరికి తెలుసు కదా, కాబట్టి ఈ చలాన్ అక్కడ అన్ని స్పాట్ చేస్తున్నారు, విజయవాడలో కూడా చేస్తున్నారు, ఇప్పుడు మీకు తెలుసు ఐడియా ఉంది. తర్వాత థర్డై సార్, వెహికల్ అండ్ మొబైల్ సర్చ్ అప్లికేషన్ సార్, ఇది పోలీస్ ఆఫీసర్ యూజ్ చేసుకుని మొబైల్